స్టార్ట్ చేద్దాం అండి. యా మాస్క్ పెట్టుకున్నారు, మాస్క్ పెట్టుకున్నారు మీరు. ఓ సారీ, అలవాటు అయిపోయింది. ఓహో సార్, మీరు మాస్క్ చాలా అలవాటు అయిపోయింది. పల్లవి, ఓ యా ఆల్మోస్ట్ మొహానికి అతుక్కున్నట్టు అయిపోయింది నా మేకప్ లాగా మాస్క్ కూడా. సో వెల్కమ్ శేఖర్ గారు, సాయి పల్లవి అండ్ నాగ చైతన్య అచైతు. ఇందులో కొంచెం ఒక కాన్ఫ్లిక్ట్, కొంచెం అక్కడ సీరియస్నెస్ తీసుకొని వస్తున్నట్టున్నారు కదా. జనరల్ మీరు అన్నట్టు లైట్ హార్టెడ్ రామ్ కామ్ అట్లా ఉంటుంది కదా, ఇందులో కొంచెం కొంచెం ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది. అండ్ మ్యూజిక్ కూడా మ్యూజికల్లీ ఎమోషనల్ కంటెంట్ తో కూడిన లవ్ స్టోరీ. అంటే ఇప్పుడు మన ఇద్దరు ప్రేమించుకోవడానికి ఎన్నో అంత స్మూత్గా అయితే జరగవు, చాలా అడ్డంకులు అన్నీ ఏవో ఉంటాయి కదా బేసిక్గా. అలాంటి కొన్ని ఆ నేపథ్యంలో తీసిన సినిమా ఇది. మాకు కూడా ప్రేమించడానికి అంత స్మూత్గా జరగలేదు. షూట్ చేసే టైం పాపం పాపం ఫీల్ అయ్యాడా నాకు తెలియదు. అసలు జనరలీ ఐ డోంట్ నో వాట్ రోల్స్ హీ ప్లేస్, సో ఐ విల్ సీ. మీకు చెప్పలేదా ఇలాంటి రోల్? ఓకే, నేను డిఫరెంట్ సర్ప్రైజ్ అయిపోతాను. నేను చెప్పను, తను ఏం యాక్టింగ్ చేశాడో చెప్పడు, డైరెక్ట్ గా చూసుకుంటాం అన్నమాట ఆన్ స్క్రీన్. సో చైతు, ఇందులో ఫర్ ద ఫస్ట్ టైం కంప్లీట్ తెలంగాణ యాస కదా? Yes, complete. దీని గురించి వర్క్ షాప్స్ బాగా జరిగాయా? ఆయన అలాగే గట్టిగా చేస్తుంటారు కదా? జరిగాయి, బాగా జరిగాయి. బిఫోర్ షూటింగ్ వర్క్ షాప్స్, డ్యూరింగ్ డబ్బింగ్, ఎక్స్టెన్సివ్ అవర్స్ ఆఫ్ తెలంగాణ డబ్బింగ్. ఓకే, బాగా జరిగింది. కానీ యు వర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ హియర్ ఇన్ హైదరాబాద్? నో, చెన్నై. ఓ, 18 ఇయర్స్ చెన్నైలో ఉన్నా. వెన్ ఐ డిసైడెడ్ సరే సినిమాల్లో యాక్టింగ్ ట్రై చేద్దామని అప్పుడు హైదరాబాద్కి వచ్చాను. 18 or 19 ఇయర్స్ ఓల్డ్. అయినా ఆవిడని చూస్తే మనకు అనిపిస్తుంది అండి అక్కడ పుడితే ఏంటి, అసలు ఏ భాష అయితే ఆ భాషలో డబ్బింగ్ చెప్పేస్తుంది, అసలు ఇరగ తీసేస్తుంది ఆ స్లాంగ్, ఈ స్లాంగ్, అన్ని స్లాంగులు ఆవిడది. అవును, అలా మంచి డైరెక్టర్స్ నాకు వచ్చింది. ఐ గాట్ లక్కీ అంతే, వేరే ఏమేం చేయలేదు. యా, బట్ యు ఆర్ మోల్డెడ్ బై ఏ డైరెక్టర్ తో వర్క్ చేస్తే మీరు ఆ డైరెక్టర్ కి తగ్గట్టుగా క్యారెక్టర్ లో మీరు మోల్డ్ అయిపోతూ ఉన్నారు. థాంక్యూ. సో ఈ వర్క్ షాప్స్ అవన్నీ చేసేటప్పుడు ఎప్పుడైనా బా ఏంటి ఇంత కష్టపడుతున్నారు అసలు, ఇన్ని ఐ హావ్ టు ఎక్స్టెన్సివ్లీ లెర్న్ అనే చిరాకు ఎప్పుడైనా మీకు అనిపించింది? ఏ నిజం చెప్పాలి, ఓకే? శేఖర్ గారు మోహన్ చూసి ఎవరైనా చిరాక్ అంటారా? ఎవరైనా చిరాక్ అంటారా? ఆయన పక్కనున్నారని తెలుస్తుంది. కొంచెం టైం పట్టింది. ఫస్ట్ 1 week 10 days ఈ శేఖర్ గారు స్కూల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కి అడ్జస్ట్ అవ్వడానికి టుక్ మీ సమ్ టైం. బట్ ఒకసారి ఆ స్కూల్లో ఎంటర్ అయ్యాక ఇంకా బయటికి రావాలని ఆ ఫీలింగ్ ఉండదు. నిజంగా ఐ ఎంజాయ్ ఇట్ దట్ మచ్. ఐ డోంట్ మైండ్ అట్ ఆల్. ఐ నెక్స్ట్ క్లాస్ లో కూడా అడ్మిషన్ ఇస్తే కంటిన్యూ అవుతా. ఇంపాసిబుల్ కదా. అదే మొన్న కూడా అదే మాట్లాడుతున్నాం, సాయి పల్లవి ఇస్ ద ఓన్లీ లక్కీ గర్ల్. అంటే కమలిని ముఖర్జీ, కరెక్ట్, ఆనంద్ గోదావరి, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. దెన్ ఇది నేను నెక్స్ట్ కొంచెం బీట్ చేస్తాను ఇంకొక ఫిల్మ్. శేఖర్ గారు, శేఖర్ గారు, శేఖర్ గారు, మీకే ఈ క్వశ్చన్, కాంట్రోవర్షియల్ క్వశ్చన్ రౌండ్ కి స్వాగతం. ఎందుకు మీరు హీరోయిన్స్ ని రిపీట్ చేస్తారు, హీరోలను ఎందుకు రిపీట్ చేయరు? ఇది నిజంగానే కాంట్రోవర్షియల్. నాకు అది జరుగుతుంది అంటే కొన్ని అయితాయి అంతే. సో మాకు ఈ రోజు తెలియాలి, చైతు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా సినిమాలో కనిపిస్తారా? చూస్తారు, చూస్తారు, ఎస్ మీరు చూస్తారు చైతుతో రిపీట్ చేయడం. ఓకే, అప్పుడు నేను మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను.